ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం పుట్లగట్టు గూడెం సమీపంలో గుర్తు తెలియని వింత చదువు పాదముద్రలు కలకలం రేపాయి. గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో రైతు కొండబాబు తోటలో జంతువు పాదముద్రలు గుర్తించారు. వెంటనే సమాచారాన్ని రెవెన్యూ అటవీ అధికారులకు అందించారు. 2 నెలల క్రితం బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల, దెందులూరు మండల పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఇప్పుడు తమ ప్రాంతంలో వింత జంతువు పాదముద్రలు చూసి పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. దీన్ని పరిశీలించిన అధికారులు ఆ పాదముద్రలు క్రూర జంతువులు కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి కొంత సమాచారం వచ్చింది. దేవులపల్లి చుట్టుపక్కల పొలాల్లోనే ఏవో అడుగుజాడలు ఉన్నాయని చెప్పేసి ఆ భయభ్రాంతులకు గురయ్యి ఆ ప్రజలందరూ భయపడుతున్నారని చెప్పేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మాకు కొన్ని ఫోటోలు పంపించడం జరిగింది. అడుగుజాడల ఫోటోలు, ఆ జాలను మేము పరిశీలించాము. పరిశీలించి వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వారికి కూడా వాటిని గుర్తించడానికి పంపించాము. మా ప్రాథమిక నిర్ధారణలో అవి క్రూర జంతువులు, ఏమైనా హానికరమైన జంతువులు కాదు, అలాగే పెద్ద పులి కానీ చిరుత పులి కానీ కావు అని తేలింది. మీరు ఇటువంటి ఈ అడుగుజాడల గురించి అయితే మీరు ఏమీ భయపడవలసిన పని లేదు. ఇంకా అటువంటి ఎక్కడైనా చుట్టుపక్కల ఉంటే మాకు తెలియపరచవలసిందిగా గ్రామ ప్రజలని ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను.